జూన్ పదిహేనున గాల్వాన్ వద్ద ఇరు దేశాల సైనికుల ఘర్షణ తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి యథాతథ స్థితిని కొనసాగించాలంటూ కమాండర్ స్థాయి చర్చల సందర్భంగా జరుపుకున్న ఒప్పందాలను చైనా ఉల్లంఘించింది ఏకపక్షంగా సరిహద్దులను మార్చేందుకు ప్రయత్నిస్తుంది నిర్మాణ సామాగ్రితో పెద్ద సంఖ్యలో అక్కడికి సైన్యాన్ని పంపింది ఇప్పటి వరకు ఉత్తర తీరంలోని భూభాగంపై కన్నేసిన చైనా దక్షిణం వైపు రావడం ఇదే తొలిసారి చైనా కుతంత్రాన్ని పసిగట్టిన భారత సైన్యం పిఎల్ఏ చర్యలను ధీటుగా తిప్పికొట్టింది సరిహద్దుల్లో రోడ్ల నిర్మాణాలు క్షిపణి క్షేత్రాల ఏర్పాటు పనులను చకచకా సాగిస్తున్న చైనా ఇప్పుడు ప్యాంగాంగ్ వద్ద సరిహద్దులను మార్చే ప్రయత్నాన్ని భారత్ సీరియస్ గా తీసుకుంది సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించాలని భారత్ ఆలోచిస్తుంటే మేము కూడా చర్చలకు సిద్ధం అని ఒకవైపు చర్చలు చేస్తూ మరోవైపు భారత్ ని దొంగ దెబ్బతీయాలని అర్ధరాత్రి చీకటి రచనలు చేస్తుంది అలాగని భారత్ చేతులు కట్టుకుని కూర్చోలేదు అదే చేతిలో గన్నులు పట్టుకుని యుద్ధాన్ని చేయడానికి సిద్ధంగా ఉంది పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధం తర్వాత ఎల్ఏసి ని ఇరు దేశాల సరిహద్దుగా గుర్తిస్తున్నారు ప్యాంగాంగ్ సరస్సు మీదుగానే వెళ్తుంది ఉత్తర తీరంలోని పర్వత శ్రేణులను పిలుస్తారు ఫింగర్ ఎయిట్ మీదుగా ఎల్ఏసి వెళ్తుండగా భారత్ కు ఫింగర్ ఫోర్ వరకే పట్టుంది చైనా సైన్యానికి ఫింగర్ ఎయిట్ వద్ద పోస్ట్ ఉంది అయినా భారత వైపున ఫింగర్ టూ వరకు ఉన్న భూభాగం అంతా తమదేనని వాదిస్తోంది సరస్సులోను మరబోట్లతో పెట్రోలింగ్ నిర్వహిస్తూ భారత జలాల్లోకి యథెచ్ఛగా ప్రవేశిస్తుంది దీంతో భారత్ కూడా అక్కడ పెట్రోలింగ్ ని ముమ్మరం చేసింది ప్రస్తుతం లడక్ సరిహద్దుల్లో పరిస్థితులు రోజు రోజుకి ఉద్రిక్తంగా మారిపోతున్నాయి ప్యాంగాంగ్ సరస్సు ప్రాంతంలో చైనా భారీగా యుద్ధ ట్యాంకులు ఆయుధాలను మోహరించింది దీంతో భారత్ కూడా పోటాపోటీగా యుద్ధ ట్యాంకులను రంగంలోకి దించింది దీంతో ఆ ప్రాంతంలో ఇరు దేశాల యుద్ధ ట్యాంకులు దాడులు చేసుకునేంత రేంజ్ లో ఉన్నట్లు రక్షణ వర్గాల ద్వారా మనకి అందుతున్న సమాచారం ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో చైనా మరోసారి ఈ ప్రయత్నించింది ప్యాంగంగ్ సరస్సు వద్ద ఉన్న భారత సైనిక పోస్టు వద్దకు సుమారు రెండు మంది చైనా సైనికులు ఆగస్టు ఇరవై రాత్రి పదకొండు గంటలకు వచ్చారు సరిహద్దులోని ఎల్ఏసీ వద్ద భారత భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు అయితే వారి రాకను పసిగట్టిన ఇండియన్ ఆర్మీ దీటుగా జవాబు ఇచ్చింది తోపులాటకు దిగిన చైనా సైనికులను నిలువరించింది దీంతో కొన్ని గంటల పాటు అక్కడ ఉన్న చైనా సైనికులు చివరకు వెనక్కి మళ్లారు కాగా అక్కడి కాలాటాప్ శిఖర ప్రాంతాన్ని భారత ఆర్మీ స్వాధీనం చేసుకుంది ఈ నేపథ్యంలో లడఖ్ ప్రాంతంలో వ్యూహాత్మక ప్రాంతాలపై కన్నేసిన చైనా మరోసారి ఉద్రిక్తతలు పెంచేందుకు ప్రయత్నిస్తుంది భారత సైన్యం ఉన్న కాలాటాప్ కు సమీపంలోని చషిల్ ప్రాంతంలో భారీగా యుద్ధ ట్యాంకులు ఆయుధాలను మోహరించింది దీంతో ప్రతిగా భారత్ కూడా భారీగా యుద్ధ ట్యాంకులు ఆయుధ సంపత్తిని అక్కడికి తరలించింది ఇప్పటికే అక్కడ పర్వత యుద్ధాల్లో ఆరితేరిన సైనికులను భారత్ మోహరించింది భారత ఆర్మీ డామినేట్ ప్రాంతాల్లో ఉండడంతో యుద్ధ ట్యాంకులతో చేరిన చైనా సైనికులు ముందుకు కదలకుండా నిలిచిపోయినట్లు సమాచారం ఒకవైపు ప్యాంగంగ్ సరస్సు వద్ద చైనా భారత మధ్య ఉద్రిక్తతలు నెలకొనగా మరోవైపు ఇరు దేశాల మధ్య సైనిక పరమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి చైనా ఇలాంటి ఘాతుకాలకు దాదాపుగా పాల్పడుతుందని చెప్పవచ్చు ఒకవైపు భారత కాశ్మీరాన్ని కాపాడుకోవడం మరోవైపు చైనా దురాక్రమణి అడ్డు చెప్పడంలో బిజీగా ఉంది నూట ముప్పై కోట్ల భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి శత్రు దేశాలు రెండూ ప్రయత్నిస్తున్నాయనిపిస్తుంది కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒకవేళ యుద్ధం అనేది వస్తే ప్రతి భారతీయుడు ఒక సైనికుడు అవుతాడని మర్చిపోతున్నారు రెచ్చగొడ చైనా వాళ్ళకి మోడీ ప్రభుత్వం మరొకసారి దీటైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తోంది